श्री श्रीधर रेड्डी गारु भारतीय किसान संघ नेशनल एग्जिक्यूटिव मेंबर गाकुंडा तेलंगाणालो రైతుల కోసం కష్టపడి రైతులకు ఏం కావాలి రైతులది ఎట్లా కావాలని చేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ మా అగ్రి ఆర్టీ సొసైటీ కూడా మొదల దగ్గర నుంచి వారు మెంబర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వివిధ హోదాల్లో ఉండి ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ బలరామ్ జయంతి దీని విశిష్టత, అదేవిధంగా రైతు దినోత్సవము దానికి ఏంటి అనేది వారు విశదీకరిస్తారు. సభకు నమస్కారం. పెద్దల సభాధ్యక్షులు ఏవిరావు గారు, ముఖ్య అతిథులు గోవిందరాజులు గారు, ఏచే చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు, మా రంగారెడ్డి అన్న, మా మిత్రుడు శ్రీరంగారావు గారు, వీరు కాక ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామి మా హైదరాబాద్ జిల్లా కిసాన్ సంఘ అధ్యక్షులు మన వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు పనిలో ఉన్నారు, వారు కూడా పైన ఉండాల్సి ఉండే లెక్క ప్రకారంగా. ఇంకొకరు ఉన్నారు ఇక్కడ, విజయభాస్కర్ గారు అని ఉన్నారు. వారి గురించి ఒక మాట చెప్పాల్సి ఉన్నది. వారు ఏంది అంటే, ఈ భూమి పుట్టిన కానుంచి అంటే విశ్వం బిగ్ బ్యాంగ్ నుంచి ఈ రోజు వరకు వ్యవసాయం పరిస్థితి ఏంది అని ఒక పుస్తకం రాసినారు. తెలుగులో ఆ పుస్తకం ప్రింట్ అయి ఉన్నది, కానీ దాన్ని ఢిల్లీ వరకు చాలామంది మేధావులకు పెద్దలకు తీసుకెళ్ళి చూపించిన తర్వాత దాంట్లో ఇంకా మన ఋషుల తరఫు నుంచి ఏమి ఉండే అట్లే ఎక్స్పీరియన్స్డ్ ఈ దేశంలో ఈ మన సహజ వ్యవసాయం గురించి ఏమేమి జరిగినాయి ఇంతకుముందు దాని గురించి కూడా మీరు యాడ్ చేయండి అంటే అది యాడ్ చేసి హిందీ పుస్తకం కూడా వారు రాసినారు, తయారు చేసినారు. అది ఇప్పుడు ప్రింటింగ్ స్టేజ్లో ఉన్నది. వారు ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నారు. అయితే ఈరోజు వారిని కూడా పరిచయం చేయాల్సి ఉండే విజయభాస్కర్ గారు గొప్ప మేధావి. అయితే ఈరోజు ప్రాశస్త్యం ఏంది అంటే, వాస్తవంగా మనం బ్యానర్ పెట్టలేకపోయినాం కానీ రైతు దినోత్సవం. ఈ రైతు దినోత్సవం ఏంది, ఏ సందర్భంగా రైతు దినోత్సవము, ఎవరు ఇష్టం వచ్చిన రోజు వాళ్ళు రైతు దినోత్సవం చేసుకోవచ్చునా అంటే, మనం ఒక ప్రామాణికం తీసుకున్నాం. ఏం ప్రామాణికం తీసుకున్నాం, భగవాన్ బలరాముని జయంతి. భగవాన్ బలరాముడు పుట్టినరోజు నాడు రైతు దినోత్సవం. ఎట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు మనం టీచర్స్ డే చేసుకుంటాం, ఎట్లయితే మనం చాచా నెహ్రూ పుట్టినరోజు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం, ఇట్లా రకరకాల వాళ్ళ జయంతుల సందర్భంగా రకరకాల వాటిని జరుపుకుంటాం. మనం భగవాన్ బలరాముని ఎందుకు అనుకున్నాం వ్యవసాయంగా దేవతగా ఎందుకు అనుకున్నాం అంటే, ఏ దేవుని చేతిలో కూడా ఏదో ఆయుధం ఉంటుంది, కానీ భగవాన్ బలరాముని చేతిలో మీరు చూడండి నాగలి ఉంటుంది. నాగలి సింబాలిక్గా కాదు, దాని టూల్ ఇంప్లిమెంట్, వ్యవసాయానికి ఇంప్లిమెంట్ నాగలి. అదే కాకుండా నాగలితో ఆగిపోలేదు బలరాముడు. ముసలం అంటది, ముసలం అంటే ఎంత అర్థమైతే తెలియదు, కానీ ముసలం అంటే రోకలి బండ. అంటే ఇప్పుడు ఏమున్నది, వ్యవసాయం అంటే దున్ని పండించడమే కాదు, దాన్ని ప్రాసెస్ కూడా చేసి సరి అయిన అమృతాహారాన్ని అందించడం కూడా వారికి. ఒకవైపు నాగలి, ఇంకొక వైపు ముసలం, ప్రాసెసింగ్ కూడా వారి చేతులు ఉన్నది. కనుక వారిని మనం ఈ వ్యవసాయానికి అధిష్టాన దేవతగా మనం భారతీయ కిసాన్ సంఘ ఎన్నుకోవడం జరిగింది. ఇంకొకటి, రైతు అంటే ఎవరు? ఇంతకుముందు మా ఏవిరావు గారు చేతులు ఎత్తమని చెప్పారు, చాలామంది చేతులు ఎత్తలేదు, కొంచెం మంది ఎత్తిండ్రు. రైతు అంటే టెక్నికల్గా చెప్పాలంటే 30 సంవత్సరాల కింద మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, కుండీలా చెట్టు పెట్టి పెంచిన వాళ్ళు కూడా రైతులే. కనుక మీరందరూ రైతులే, మీరందరూ చేతులు ఎత్తాల్సి ఉండే. కావాలంటే ఆ జడ్జిమెంట్ కాపీ మీకు తలా ఒకటి ఇవ్వమంటే ఇస్తాను నేను. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ ఒక నర్సరీ యజమానికి జరిగిన పోరాటంలో మద్రాస్ హైకోర్టు, మేము పాటలలో మేము చెట్లు అమ్ముతున్నాం, మాది పాటలలో చెట్ల అమ్మినా మాది వ్యవసాయమే అని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్లు ఏం జరిగింది అంటే, మీరు చెట్లు తయారు చేసి అమ్ముకుంటారు కదా, మీరెట్లా వ్యవసాయం అవుతుంది, మీకెందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తాము అంటే, లేదు అది మట్టితోనే సంబంధించిన ఏది, మట్టిలా పాటల మట్టి పోసి పెంచినా కూడా అది వ్యవసాయమే అని మద్రాస్ హైకోర్టు ఒక 25 సంవత్సరాల ముందు అది తీర్పిచ్చింది. ఆ తీర్పు ఈ రోజుకు అమల్లో ఉన్నది. ఏ నర్సరీమైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అది వ్యవసాయం కింద పరిగణించబడుతుంది ఈ రోజుకు.
దాని అడమెట్టుకొని మొత్తం ఈ నర్సరీ వ్యాపారులందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, చూపించాలని లెక్క అంతే కానీ కట్టాల్సిన అవసరం లేదు. అయితే రైతు అంటే ఎవరు అంటే ఇప్పుడు అర్థమైంది, పాటలలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా రైతులే అని. అసలు వ్యాపారం అంటే ఏంటిది, వ్యాపారం ఎట్లా పుట్టింది అనేది మనం ఆలోచించాలి. వ్యాపారం ఎట్లా పుట్టింది, బిగ్ బ్యాంగ్ ఏర్పడి మా విజయభాస్కర్ గారి పుస్తకం చదవండి, 1377 కోట్ల సంవత్సరాల కింద బిగ్ బ్యాంగ్ ఏర్పడి, బిగ్ బ్యాంగ్ ఏర్పడి అక్కడి నుంచి ఈ గ్రహాలు మహా పంచభూతాలు పంచతత్వాలు ఏదైతే ఏర్పడ్డాయో దాంట్లో భూమి కూడా ఏర్పడ్డది. కానీ చాలా వేడి ఉండి అక్కడ ఏమి లేక ఒక ఫంగి తయారై నీళ్ళల నుంచి, ఆ ఫంగి వేడి నీళ్ళల నుంచి భూమి మీదకి వచ్చి పాకుతూ పాకుతూ ఫంగి నుంచి ఇంకా రకరకాల రకరకాల రూపాలలో ఈ సృష్టి ఏర్పడ్డది. మనిషి ఏర్పడ్డాడు, యానిమల్స్ ఏర్పడ్డాయి, జీవులు చెట్లు ఇవన్నీ ఏర్పడ్డాయి అని వారు చాలా చెప్పిన వారు. అదేదున్నదో ఇప్పుడు వ్యవసాయం ఏ దశకు వచ్చింది ఈరోజు, అంటే వ్యవసాయం ఎట్లొచ్చింది అంటే కలెక్షన్. మనం అందరం అడవిలో, మన పూర్వులందరూ అడవులలోనే పుట్టి అడవులలోనే పెరిగి అడవులలో ఏది దొరికితే అది తిని మనం పెరిగిన వాళ్ళం. అది ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏదైనా కూడా అట్లా జీవించిన వాళ్ళం ఇంతకుముందు గతంలో మనం కొన్ని వేల సంవత్సరాల కింద. అయితే ఏమైంది, మనకు మనిషికి కొద్దిగా బుద్ధిజీవి కనుక ఆ మనిషి బుద్ధిజీవి ఏం చేసిండు, ఏది మంచిగా అనిపిస్తే అది తిన్నాడు ముందు, ఏది మంచిగా అనిపిస్తే ఆఖరికి అది తిన్నాడు. ఆ తిన్న తర్వాత ఈ మంచిగా అనిపించిన బుద్ధిజీవికి ఏముంటుంది, అరే ఇది మంచిగా అనిపించింది కదా దాసుకొని రేపు కూడా తిందామనుకున్నాడు, దాసుకొని రేపు కూడా తిన్నాడు. రేపు కూడా తిన్న తర్వాత రేపు అయిపోతుంది కదా, అది రేపు అయిపోతుంది కదా, మామిడి పండు ఉంటుంది 15 రోజులలో అయిపోతాయి. తర్వాత ఎట్లా, తర్వాత ఎట్లా అనుకుంటే అది కలెక్ట్ చేసుకో, అంటే కలెక్షన్ నుంచి సేకరణ, సేకరణ నుంచి నిల్వ, నిల్వ నుంచి కల్టివేషన్, అంటే కలెక్షన్ టు కల్టివేషన్కి వచ్చింది, కలెక్షన్ టు కల్టివేషన్కి వచ్చింది. వ్యవసాయం ఎట్లా ఏర్పడ్డది అంటే మనకు మంచిగా అనిపించిన పదార్థాలన్నింటినీ ఈ సృష్టి నుంచి సేకరించుకొని మనం నిల్వ చేసుకొని వాటిని తిరిగి మరల పండించే క్రమంలో వ్యవసాయం ఏర్పడ్డది, విత్తనం ఏర్పడ్డది, పంటలు ఏర్పడ్డాయి. అందుకే కొన్ని లక్షల రకాల పంటలు, కొన్ని వేల రకాల పంటలు ఏర్పడ్డాయి. ఈ పంటల క్రమంలో వ్యవసాయం స్టార్ట్ అయ్యి వ్యవసాయం అయింది. ఈ వ్యవసాయానికి ఎవరు వ్యవసాయదారుడు, ఎవరు రైతు అనే డెఫినేషన్ అనుకుంటే, ఎవరు రైతు అంటే ఇంతకుముందు చెప్పిన పాటలు పండించేటోళ్ళు కూడా రైతే. ఒక గ్రామం యూనిట్గా తీసుకుంటే మనము, భారతీయ కిసాన్ సంఘ్ డెఫినేషన్ ఇచ్చింది 1973లో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. అప్పుడు కూడా మేము ఈ కిసాన్ సంఘ్ అంటే స్థాపించక ముందు ఒక 6 సంవత్సరాల ముందు నుంచి ఒక ఆలోచన మొదలై ఆ మేధావులు మేధో మదనం చేస్తుంటే దాంట్లో వాళ్లకు సహాయకులుగా మేము ఉన్న కారణంగా, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఉన్న కారణంగా మాకు అప్పటి నుంచి అర్థమైంది ఇదేంది. మామూలుగా ఎవరు రైతు డెఫినేషన్ ఇవ్వాలి కదా, ఒక ఆయన రైతు కూలీ సంఘం అంటాడు, ఒక ఆయన కౌలు రైతుల సంఘం అంటాడు, ఒక ఆయన రైతు సంఘం అంటాడు, ఒక ఆయన పసుపు రైతుల సంఘం అంటాడు, ఒక ఆయన వరి రైతుల సంఘం అంటాడు. అసలు ఎవరు రైతు, ఎన్ని రకాల రైతు, అంటే రైతు అంటే ఎవరు అంటే ఒక డెఫినేషన్ ఉన్నది ఏంటి అంటే గ్రామంలో ప్రత్యక్ష వ్యవసాయం చేసే వాళ్ళే కాక రైతులు, ప్రత్యక్ష వ్యవసాయం చేసే రైతులు, రైతు కూలీలు, వాళ్లకు తాడు, తలుగు, కుండ, గంప, మన నాగలి అట్నే కర్రు అన్నీ అందించే ఉపవృత్తులు ఏవైతున్నాయో వాళ్ళందరూ సహకరిస్తేనే ఈయన దున్ని. ఇప్పుడు మీరు వండి పెడితే మేము బాక్స్ తీసుకొని బయటకు వచ్చి పనిచేస్తాం కదా, ఇప్పుడు మీరు మేము అందరం వెళ్తున్నాం అనుకో, కానీ కాకపోతే అది వీళ్ళు ఇప్పుడు ఆమె లేకుంటే ఈయన ఎక్కడ చేస్తుండే అన్నట్టు మొత్తం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉప్పమ్మే షావుకారి కానుంచి రైతే. భారతీయ కిసాన్ సంఘ్ డెఫినేషన్ ప్రకారంగా రైతులు కాని వాళ్ళు ఈ దేశంలో లేరు దాదాపు, మా లెక్క ప్రకారంగా ప్రతి ఒక్కరు రైతే. ఇప్పుడు రైతులే వాళ్ళు అంటే రైతులు ఎన్నికలు ముందటి వాళ్ళు కాదు, అందరు రైతులే కనుక వీళ్ళు రైతు. ఈ రైతులకు ఏమి హక్కులు ఉంటాయి, మనం ఎందుకు స్పందించాలి, రైతు దినోత్సవం ఎందుకు చేయాలి, మనము రైతు దినోత్సవం ఎందుకు చేయాలంటే ప్రతి ఒక్కరికి వారి గౌరవాన్ని, వారి పనితనాన్ని, వారి నైపుణ్యాన్ని గుర్తించాలి, వారి నైపుణ్యాన్ని, వారి గౌరవాన్ని, వారి శ్రమను, వారి సమర్పణ భావాన్ని ఇవన్నీ గుర్తించాలి. గుర్తించి గౌరవించి ఇప్పుడు నిన్న మా మనమడు పోయే స్కేటింగ్లో ఒక అవార్డు తెచ్చుకున్నాడు, 2 అవార్డులు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే శభాసరా అంటే మళ్ళీ తెల్లారి ఆడతాడు వాడు, వాడిని పట్టించుకోకుంటే అటు ఓడు మళ్ళా ఒక కొద్ది రోజుల పట్ల ఇది అయిపోతుంది. కనుక రైతులను కూడా అంటే టీచర్ రిటైర్ నాడు ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తారు, అట్నే ఉత్తమ డాక్టర్లకు అవార్డు ఇస్తారు, ఉత్తమ ఇంజనీర్లకు అవార్డు ఇస్తారు, ఉత్తమ యాక్టర్లకు అవార్డులు ఇస్తారు,
మరి రైతుకే బలి ఇయాలి రైతుకే బలి ఇయాలి సమాజంలో 60% మంది 160% మంది రైతులు ఉండి ప్రత్యక్ష వ్యాపారంలో పరోక్ష వ్యాపారంలో మీలాంటి వాళ్ళు కూడా ఉండి ఇంత మంది ఉన్న సమాజానికి మనం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదా వాళ్ళని ఎవరు గుర్తించాలి ప్రభుత్వాలకన్నా శక్తివంతమైనది ఇది ఏది అంటే సమాజం అంటే ప్రభుత్వ బడ్జెట్ కన్నా మన బడ్జెట్ ఎక్కువ మనందరిది కలుపుకుంటే రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలది కలుపుకుంటే ప్రభుత్వ బడ్జెట్ కన్నా 1000 రెట్లు కాదు 100000 రెట్లు ఎక్కువ ఉంటది మన బడ్జెట్ మరి ప్రభుత్వ ఆలోచన విధానం కన్నా మన ఆలోచన విధానం మనం ఆలోచన చేయదల్చుకుంటే మనం ఎక్కువ చేయగలుగుతాం కనుక ప్రభుత్వాలనేటి లిమిటెడ్ అంటే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటారు కదా అట్లా ప్రభుత్వాలు అన్ని పనులు చేయాలి చింతకూడదు ప్రభుత్వం మీదనే ఆధారపడకూడదు ప్రభుత్వమే మన చాలే ప్రభుత్వమే మన చేయాలి రైతులకు అని అనుకోకూడదని మన సమాజం ఈ రైతాంగాన్ని ఉత్తమ రైతులను అమృతాహారం అందించే రైతులను గుర్తించి వీళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని ఈ రైతు దినోత్సవం సందర్భంగా మనం నొక్కి వక్కానిస్తాం అట్లా దీని కొరకు మనం రైతులను ఈ రైతులల్లా మనం అంటే ఇప్పుడు నిజాం ఉత్తమ రైతు ఒక 4 ఆవులు పెట్టుకొని 5 ఎకరాలు వ్యాపారం చేసి 70 సంవత్సరాలు వచ్చిన భార్యాభర్త వ్యాపారానికి ఆయన ఆయనని పిలిచి మనం గౌరవిస్తాం అక్కడ నిజామాబాద్ జిల్లా పోతే కరీంనగర్ పిలిచి గౌరవిస్తాం హైదరాబాద్ భాగ్యనగర్ కిసాన్ సంఘం ఏం చేయాలి అనుకున్నప్పుడు భాగ్యనగర్లో ఈ తోటలలో టెర్రస్ గార్డెన్ మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అమృతాహారం పండించి వారు ఆరోగ్యంగా ఉండి అంటే ఇప్పుడు దేశం ఆరోగ్యంగా ఉన్నది అంటే ఎట్లా దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు కదా అంటే మనం ఆరోగ్యంగా ఉండి మన పక్క వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేసేటోళ్ళు ఈ సిటీ టెర్రస్ గార్డెన్ లాంటి గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇట్లాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి దాంట్లో ఉన్న ఉత్తమ రైతులను కూడా గుర్తించి మనం సన్మానం చేయాలి అనే కార్యక్రమము ఈ రైతు దినోత్సవం సందర్భంగా మనం నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు 12 మందికో 15 మందికో ఇక్కడ సన్మానం జరుగుతుంది ఈ సందర్భంగానే మనకు ఏమి తినాలి ఏమి తినకూడదు ఏమి తోముకోవాలి ఏమి తోముకోకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని తెలవడానికి పద్మారెడ్డి గారు అట్లాంటి పవన్ గారిని ఇట్లాంటి వాళ్ళని చాలామందిని మనం సూర్యకళ గారిని ఇట్లాంటి వారిని మనం చాలామందిని పిలవడం జరిగింది ఏదో సందర్భంగా మనం మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఎందుకంటే అవసరం కూడా ఉన్నది మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోకుంటే ఇప్పుడు గోవిందరాజులు గారు ఆల్ ఇండియా చైర్మన్ మారు ఆల్ ఇండియా చైర్మన్ పేస్ట్ ఇడిచిపెట్టి అమెరికా గిమెరికా పోయి పెద్ద పెద్ద పేస్టులు దొమ్ముకునే సారు ఆఖరికి కుంకుడుగా దొమ్ముకోవడానికి వచ్చిండు నిన్న మొన్న అమెజాన్ పౌడరు ఒకటి వాడు దాంట్లో మన వాట్సాప్లలో తిరుగుతున్నది ఒక ప్యాకెట్ నిన్న మొన్న తిరుగుతున్నది ఒక వారం 15 రోజులే తిరుగుతున్నది ఏంది వుడ్ డాష్ 450 రూపీస్ 499 రూపీస్ 10% డిస్కౌంట్ అరే మేము దోమిందే గదే కట్టెబొగ్గురా గదే పిడకబొగ్గురా మేము దోమింది ఇలా వుడ్ డాష్ అంటారు ఇక కాలుగొట్టేడు ఏమంటాడు నీ పేస్ట్లో ఉప్పు ఉందా అరే మేము ఎక్కడి నుంచి తోమిందే కదరా నీ పేస్ట్లో బొగ్గు ఉందా అంటే మనం ఏదైతే వాడినామో వాటి అన్నిటికీ అది ఏదో అలవాటుగా మనం చేసినాం కావచ్చు అలవాటుగా మనం వాడినాం కావచ్చు అని అనుకుంటున్నాము ఆఖరికి దాని వెనుక శాస్త్రీయతను ఈ కార్పొరేట్ కంపెనీలు గుర్తించి ఈ బుద్ధిజీవులు మేధావులు గుర్తించి ఈ ఏహెచ్ఎస్ని ఎందుకు వాడుతున్నాము ఎందుకు వాడుకుంటున్నాము అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు 60 సంవత్సరాలు ఇంతకుముందు అయితే 58 60 సంవత్సరాలు రాగానే ఏం చేస్తారు మా రాగానే పోవా బయటికి రాగానే అయితే 58కి పంపించేసారు బయటికి పంపించేస్తారు సర్కారు నుంచి సేవల నుంచి మీ ముక్తి కల్పిస్తారు ఈయన ఏం చేయాలి ఈయన తెలివితేటలు ఈయన జ్ఞానము ఈ బుద్ధిజీవులది సమాజానికి ఉపయోగపడన్నా ఉపయోగపడద్దా ఈ బుద్ధిజీవులు అంతా దొరుకుతారు ఏదో కుగ్రామంలో దొరకరు కదా ఈ బుద్ధిజీవులంతా హైదరాబాద్లో దొరుకుతారు కనుక ఈ బుద్ధిజీవులందరినీ ఏహెచ్ఎస్ అగ్రి హార్టికల్చర్ సొసైటీ ద్వారా జమ చేసి ఈ పద్మారెడ్డి గారు లాంటి రైతును పవన్ కుమార్ లాంటి రైతును జమ చేసి మీలాంటి రైతులను జమ చేసి ఈ సమాజాన్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేయాలి అనే దాని కొరకు ఈ ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఉపయోగించుకుంటున్నాం భారతీయ కిసాన్ సంఘ్ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నది ఇంకొక రెండు విషయాలు చెప్తే నేను ఇక ఏంటిగా అంటే మనం ఏం కోల్పోయినాము ఏం పునర్నిర్మించుకోవాలి ఇప్పుడు గోవిందరాజులు గారు చెప్పారు కదా మన ఇళ్ళల్లో కూరడి కుండ అనేది వాళ్ళకన్నా తెలుసా కూరడి కుండ
ఇప్పుడు ఆర్నమెంటల్ గా కూరాడి కుండ ఏంది అంటే గృహప్రవేశం చేసినాడు ఆ కుండ పోయి బిందె వచ్చింది వెండి బిందెలు పైసలని బట్టి బంగారు బిందెలు వచ్చి దానికి అలంకరించి తీసుకుపోయి పెడుతున్నారు దాని గురించి అది చూసినోళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతే తప్ప దాని గురించి తెలిసిన వాళ్ళు దాదాపు లేరు కూరాడి కుండ ఏంది అంటే కూరాడి కుండ అనేది ఇంతకు ముందు మన కిచెన్ లో ఉంటుండే వారం వారం దాన్ని తీసి శుభ్రం చేస్తారు దానికి పసుపు బొట్టు అవన్నీ పెడతారు అవన్నీ పెట్టి అక్కడ పెడతారు దాంట్లో ఏముంటుండే అది లక్ష్మీదేవిగా కొలుతురు అది లక్ష్మీదేవిగా కొలుతురు అంటే లక్ష్మీదేవి అంటే హిందూ మతంలో ఒక దేవత కనుక దాన్ని కొలుస్తున్నారు కాదు దాంట్లో లక్ష్మి ఆల్రెడీ ఉన్నది ఏం లక్ష్మి ఉండే అంటే దాంట్లో ఒక కల్చర్ ఉంటుంది ఒక నీళ్ళు ఉంటాయి ఏం నీళ్ళు ఉంటాయి అన్నం మన కడిగిన నీళ్ళు దాంట్లో పోస్తారు అన్నం వండిన తర్వాత గంజి దాంట్లో పోస్తారు అది వారం రోజులలో 15 రోజులలో ఏమవుతుంది ఫర్మెంటేషన్ అయ్యి నాకు ఇంగ్లీష్ రాదు అది అయి ఫర్మెంటేషన్ అయ్యి అది ఏమవుతుంది దాంట్లో ఒక కల్చర్ ఒక బ్యాక్టీరియా కొన్ని కోట్ల బ్యాక్టీరియా తయారవుతుంది ఆ కోట్ల బ్యాక్టీరియా తయారైన తర్వాత ఒక గ్లాసెడ్ నీళ్లు దాంట్లో తీసి కూరాడి కుండలో తీసి మనం వండుకునే అన్నంలో పోస్తాం మనం వండుకునే ఆ కల్చర్తోని మనకు క్యాన్సర్ ఇట్లాంటి ఎన్నో రోగాలు రాకుండా మన మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అటువంటి లక్ష్మీదేవి అని దాన్ని ఎందుకన్నారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా భాగ్యం అంటే లక్ష్మి కదా కనుక దాన్ని లక్ష్మీదేవి కింద పూజించినారు దాని వెనుక ఉన్న శాస్త్రీయతను గుర్తించక మనం ఆ కూరాడి కుండను తీసి అవతలెత్తేసినాం పెళ్లినాడు తీసుకొచ్చి బయట పెడతాం లోపల పెడతాం అది కూడా ఇనుప బిందె పెడతాం లేకుంటే వెండి బిందె పెడతాం ఇప్పుడు మనం కూరాడి కుండలు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఇంట్లో నేను మా ఇంట్లో పెడదాం అనుకుంటున్నాను మా వినోదరావు సార్ కూడా వాళ్ళ ఇంట్లో పెడదాం అనుకుంటున్నాడు కూరాడి కుండ ఆ ఫర్మెంటేషన్ అయిన వాటర్లో ఏదైతే ఉన్నదో ఎక్కువ కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి మన ఇమ్యూనిటీ పవర్ పెంచితే కనుక దాన్ని పెట్టాల్సిన అవసరం బాధ్యత ఉన్నది శాస్త్రీయంగా అది లక్ష్మీదేవి అనుకొని పెట్టకండి మన ఆరోగ్యాన్ని కాపాడేదని పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇంకొక విషయం చెప్తా నేను వ్యవసాయం గురించి వ్యవసాయంలో మేము చిన్నప్పుడు ఏంది కదా అంటే అన్ని రకాల పంటలు వేస్తాము ఇప్పుడు ఒక వరి వేస్తున్నాం అంతే అన్ని రకాల పంటలు వేస్తాము అన్ని రకాల పంటలలో మాకు ఆముదపు చేను ఉంటుండే ఆముదపు చేనుకు ఇంత ఎత్తు పెరగంగానే దానికి నిక్కుడు పురుగు అని గ్రీంది ఇట్లా ఇట్లా అనుకుంటే ఒక పురుగు పడుతుండే అన్నట్టు అయితే ఈడో గుంపు ఆడో గుంపు ఇట్లా కొన్ని ఆకులు పోతుండే ఆకులు తినేస్తుండే అది తినేసిన తర్వాత వారం రోజుల తర్వాత అసలు ఆ చేన్లో ఒక ఆకు కూడా ఉండపో ఉట్టి స్టెమ్సే ఉంటుండే దానికి ఇదేంది అంటే పురుగు పట్టింది అంటే ఏం చేయాలంటే మా పెద్దవాళ్ళు ఏం చెప్తారు కదంటే పెద్దే దేవునికి చేస్తే పురుగు పోతుంది అని చెప్తుండ్రు పెద్దే దేవునికి చేస్తే పురుగు ఎందుకు పోతుంది మేము 7, 8 తరగతి సరిగా 69 తెలంగాణ ఎడ్యుకేషన్లో సరిగా చదవక జ్ఞానం లేక మందు కొడతా పోతుంది కానీ పెద్దే దేవునికి చేస్తే ఎట్లా పోతుంది అని ఆర్గు చేస్తుంటే మీ అయితే ఎందుకు పోతుంది అంటే అట్లా మీకు తెలియదు రా పోతుంది అని చెప్పి పెద్ద దేవునికి చేస్తారు పెద్ద దేవునికి చేస్తారు అంటే ఏంటిది అక్కడ పోయి ఒక గొర్రెను కోసుకొని తినడం కోని కోసుకొని తినడం బంధువులను పిలవడం జీతగా పిలవడం పనిచేసే వాళ్ళని పిలవడం పిలిచి చేయడం ఆ చేసే క్రమంలో ఏం చేస్తారు కదా అంటే ఒక పెద్ద మూకుడు పెడతారు పెద్ద మూకుడు పెట్టి జొన్నలు వడ్లు తీసుకొచ్చి దాంట్లో పేలాలు వేయిస్తారు దాంట్లో కార్న్ ఇప్పుడు ఏమంటారు పాప్కార్న్ లాగా పేలాలు వేయిస్తారు పేలాలు వేయించి మొక్కుదురు మొక్కి తీసుకుపోయి ఆ చేన్లో ఆ పేలాలు చల్లుతురు ఎక్కడెక్కడ పురుగు తగిలిందో అక్కడక్కడ పేలాలు చదువులు పేలాలు చల్లి నమస్కారం పెట్టి తిని ఇంటికి వచ్చేస్తారు ఇక పురుగు పోతుంది అనే నమ్మకం ఎట్లా పోతుంది అంటే పోతుంది ఎందుకు పోయింది పురుగు అంటే ఆ పేలాలను చూసి ఆకర్షింపబడి గొర్రెంకలు గోరువంక అంటారు కదా ఊళ్ళల్లో గోరువంకలు అంటారు ఆ గోరువంకలు ఆకాశం నుండి కిందికి దిగుతుండే ఆ తెల్లటి పేలాలకు ఆకర్షించబడి కిందికి దిగుతుండే కిందికి దిగిన తర్వాత ఏమవుతుంది అవి పేలాలు చూస్తాయి కదా పేలాల పక్కన ఏమున్నాయి ఈ నిక్కుడు పురుగులు ఉన్నాయి ఎవరైనా దావతులా ఇటు విజిటేరండి నాన్ విజిటేరియన్ అంటే ఎడికి ఎక్కువ మంది ఉంటారో తెలుసు కదా మీకు అట్లా ఈ విజిటేరియన్ విడిచిపెట్టి ఆ నాన్ విజిటేరియన్ దిక్కుపోయి ఆ పురుగులను తినేస్తుండే తద్వారా పురుగులు పక్షులను ఆకర్షించి పక్షుల ద్వారా కాకులు గద్దలు ఈ విస్తరాకులకు ఈ తిని పారేసిన బోకలకు కాకులు గద్దలు పెద్ద పక్షులు ఈ పేలలకు చిన్న పక్షులు వచ్చి ఇంత శాస్త్రం ఉన్నది మన వైవాట్ల మన సాంప్రదాయాలల్లో భారతీయ సాంప్రదాయాలల్లో ఇంత శాస్త్రం ఉన్నది అంటే ఇంట్లో కలికుండను పోగొట్టుకున్నాం బయట దాన్ని పోగొట్టుకున్నాం చెప్పానంటే ఇంకా లక్ష్యం ఉన్నాయి మనకు సమయం సరిపోదు కనుక పెద్దలు వారు పద్మారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది అనుభవాలు చెప్పాల్సి ఉన్నది కనుక నేను ఈ మాత్రం ఒక చిన్న డోస్ ఒక ఏమంటారు టెస్ట్ డోస్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరందరూ వచ్చి అంటే సంఘటనా శాస్త్రం
అనేది గొప్ప శాస్త్రము. ఇంత మందిని జమ చేసిన సిటిజీ గ్రూప్ శ్రీనివాసరావు గారు గాని మిగతా నారీ శక్తి గాని ఇప్పుడు ఏమంటున్నాం, నారీ శక్తి జాగేగి సారీ సమస్య బాగేగి అని మేము నినాదాలు ఇపిసాం. నా ఇప్పుడు నిన్న నారీ వందన కార్యక్రమం జరిగింది, కార్యక్రమం జరిగి అధికారమే చేతులలోకి వస్తున్నది. కనుక నారీ శక్తి అక్కడ అధికారం రాకముందే ఇక్కడ అధికారంలో ఉన్నారు. కనుక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు చేయగలుగుతారు అంటే, కన్న తల్లి మాత్రమే బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది, భర్త ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది, తండ్రి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది, తన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది. కనుక మంచి ఆహారం పండించడము, మంచి ఆహారం భుజించడము, మంచి ఆహారం తినిపించడము, మంచి ఆహారం సేకరించడము, మంచిని ప్రచారం చేయడము, మంచి ప్రవర్తన కలిగి ఉండడము అనేది మహిళల నుంచే, నారీ శక్తి నుంచే మొదలు కావాలి అని, మొదలవుతుంది అని నేను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.